రాశిచక్రంలో పదవ రాశి మకర రాశి మకర రాశి యొక్క ఆదాయ వ్యయ రాజపూజన అవమానాలు చూడగా పదకొండు ఆదాయము ఐదు వ్యయము చాలా మిగలడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు ఇక రాజపూజ్య అవమానాలు భిన్నమైనటువంటి స్థితి రెండు రాజపూజ్యము ఆరు అవమానము నేను ద్వారా చెప్పాలనుకున్నటువంటి అంశము రాజపూజ్య అవమానాదులు భిన్నంగా ఉన్న సందర్భంలో రాజపూజ్యం తక్కువగా ఉంటే మీరు చేయాల్సింది ఏమిటయ్యా అంటే మౌనవ్రతమే మీకు శిరోధార్యము ఎందుకయ్యా అంటే మనకు కష్టాలన్నీ వచ్చేవి నుండి జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా జిహ్వాగ్రే బంధనం ప్రోక్త జిహ్వాగ్రే మరణం ధ్రువం ఏ బం సంబంధ బాంధవ్యాలు కానీ భార్యకు భర్తా భర్తకు భార్య కుటుంబీకులు పుత్రులు పౌత్రులు మిత్రులు బంధువులు అందరూ కూడా మన యొక్క ధాత్రులు ఎవరైనా కానీ మన నాలిక పైన ఉండేటువంటి ఏం మాట్లాడుతామో దానిపైనే ఆధారపడడానికి అవకాశం కాబట్టి మనకు ఆ యొక్క మన డెవలప్మెంట్స్ కూడా మన జిహ్వానే మనకు ఆధారము దానితో పాటుగా మీకు ఏళ్నాడు శని చివరి స్థాయిలో ఉంది ఆ యొక్క ఇబ్బందులు కూడా పోగొట్టుకోవడానికి మీరు చేయాల్సింది జిహ్వా అంటే మాటనే కాదు మనం తినేటువంటి తిండి కూడా మనకు కూడనటువంటి పదార్థం శరీరంలో వేస్తున్నామంటే శరీరానికి పట్టదది దేనికి కావాలి నాలికకు మాత్రమే కావాలి కనుకనే దాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి మీకు సకల శుభాలు కలుగుతాయి ఎందుకంటే ద్వితీయ స్థాన స్థిత శనిశ్చరుడు ఈ తృతీయంలో బృహస్పతి ఆయన అర్ధాష్టమ స్థితికి కూడా వెళ్తాడు రాహు కూడా అర్ధాష్టమ రాహు చాలా ఇబ్బంది ఉండేటువంటి స్థితిలో ఉన్నాయి కనుక అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ మకర రాశి వారు కూడా మీరు చేయాల్సినటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి సుందరాకాండ పారాయణాయులు చెయ్యండి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్ హమామి ఆ రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధననే మీకు చాలా శ్రేష్టం ఆ స్వామి ఆరాధన చేసుకోండి నిరంతరంగా సుఖంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి శుభం శుభంబూగా